హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు సన్ టెన్ రిమూవ్ చేయడం కోసం ఒక సింపుల్ రెమెడీని ట్రై చేయబోతున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఇన్స్టెంట్గా మనకి సన్ టాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయబోయే ముందు మీరు నా ఛానల్ మొదటిసారిగా వచ్చారో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఈ ప్యాక్ కోసం నేను తీసుకుంటున్నాను ఇక్కడ 1 స్పూన్ శనగపిండి. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను వేస్తున్నాను కొంచెం పసుపు. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఎవరికైతే పసుపు ఇరిటేషన్ వస్తుందో వాళ్ళు ఈ పసుపుని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. మీరు ఇన్ కేస్ శనగపిండి బదులు మీరు పెసరపిండి ఉంటుంది కదా, పెసరపిండి అయినా వాడుకోవచ్చు, లేకపోతే బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపిండి యూజ్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే శనగపిండి యూజ్ చేయటం బెటరు. దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను నిమ్మ రసం కూడా. దెన్ నెక్స్ట్ ఈ ప్యాక్ని నేను మిక్స్ చేయడం కోసం నేను ఇక్కడ పాలు యూజ్ చేస్తున్నాను. పాలు అయితే ఏమవుతుంది, పాలు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా పాలే వైట్నింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను దీంట్లో పాలు యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే దీంట్లో రోజ్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసేస్తాను నేను ఇప్పుడు కంప్లీట్గా. మిక్స్ అయిపోయింది కదా, ఈ మిక్స్ చేసిన ప్యాక్ అంతా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యి మనం ఏదైతే ప్యాక్ చేసుకుంటామో అది ఫేస్కి ఎక్కువగా యూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్యాక్ మిక్సింగ్ అంతా అయిపోయింది. చూసారు కదా అంత స్మూత్ పేస్ట్లా ఫామ్ అయిందో, అలా స్మూత్ పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం ఫేస్కి అప్లై చేసేద్దాము. 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లికేషన్ చేద్దాము. ఏదైతే ఉందో మనం మిక్స్ చేసిన ప్యాక్ వచ్చేసి ఫేస్కి అప్లై చేస్తున్నాం. మీరు ఫింగర్స్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే బ్రష్ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఫింగర్స్తోనే అప్లై చేస్తాను. జస్ట్ కొంచెం రబ్ చేసుకుంటే అప్లై చేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేస్తాను నేను. ఫేస్ ప్యాక్ అప్లికేషన్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ మొత్తం డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు, నార్మల్గా 10 మినిట్స్ ఉన్నా సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాం. ఫేస్ ప్యాక్ మొత్తం డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను వాష్ చేసుకొని వచ్చేస్తాను ఫేస్ని కంప్లీట్గా. ఫేస్ ట్యాన్ ప్యాక్ మొత్తం నేను రిమూవ్ చేసేసాను. ఇది ఫస్ట్ టైం మాత్రమే కంప్లీట్గా ట్యాన్ మొత్తం రిమూవ్ చేయదు నేను చెప్తున్నాను. 70% ఆఫ్ ట్యాన్ వచ్చేసరికి రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ డే ఇది కంటిన్యూస్గా మీరు 1 వీక్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే యూజ్ చేసిన తర్వాత 90% 3 టైమ్స్లో కంప్లీట్గా మీరు సన్ ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో, నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.